రానా ఇక నుంచి ప్రయోగాలు చేయనంటున్నాడా? విరాట పర్వం మూవీనే తనకి ఆఖరి ఎక్స్పెరిమెంట. సాయి పల్లవికి కూడా మూడోసారి ముచ్చట తీరుతుందంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన విరాట పర్వం వెనుక చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయంటున్నారు. రానా ఏం చేసినా ఇక నుంచి తన మూవీస్ కి తానే రాజు, తానే మంత్రి. ఇప్పటి వరకు తనకు నచ్చిన కథలకు కనెక్ట్ అయ్యాడు. ఇక మీదట తన అభిమానుల కోసం రూట్ మారుస్తానంటున్నాడు. విరాట పర్వం నిజానికి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. అందులో రానా కీ రోల్ చేసినా అంతా వెన్నెల పాత్ర చుట్టూ తిరిగే కథ. అలాంటి మూవీలో రవన్నగా కనిపించనున్న రానా మొన్న భీమ్లా నాయక్ లో నెగటివ్ రోల్ లో కనిపించాడు. ఇక మీదట ప్రయోగాలు పక్కన పెట్టి కమర్షియల్ రూట్ లో ఫ్యాన్స్ నచ్చే సినిమాలు చేస్తానంటున్నాడు. విరాట పర్వంతో సాయి పల్లవికి హ్యాట్రిక్ ఛాన్స్ చిక్కింది. ప్రజెంట్ తన వరుస హిట్లతో జోర్ మీదుంది. అన్నింట్లో తనే లీడ్ గా ఫోకస్ అయింది. శేఖర్ కమ్మల మేకింగ్ లో లవ్ స్టోరీతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సాయి పల్లవి ఈ వీక్ హ్యాట్రిక్ కిక్ ఇస్తుందా? లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ లో ఈక్వల్ ప్రయారిటీ కనిపించిన ఎక్కడో కాస్త సాయి పల్లవి పాత్రకే వెయిట్ ఎక్కువ ఉందన్నారు. శ్యామ్ సింగ్ రాయ్ లో నాని రెండు పాత్రలు వేసిన సాయి పల్లవే సినిమా భారం మొత్తం మోసిందన్నారు. లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ రెండు హిట్లే. రెండింట్లో సాయి పల్లవి పాత్రలు ఓ రేంజ్ లో పేరు తెచ్చినవి. మరి విరాట పర్వం పరిస్థితి ఏంటి అంటే ఇది కూడా హీరోయిన్ సెంట్రిక్ కథే. అందుకే హ్యాట్రిక్ హిట్లే కాదు, వరుసగా మూడు క్లాసిక్స్ చేసిన హీరోయిన్ గా క్రెడిట్ కొట్టేసేలా ఉంది సాయి పల్లవి అని అంటున్నారు.